పక్కన ఉద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరి కథలు వాళ్లే చెప్తున్నారు. ఉద్యోగుల వైపు నుండి చెప్తుంది అయితే ఇది ఖచ్చితంగా నష్టం. 27% ఐఆర్ నే కనుక కంటిన్యూ చేస్తున్నా హ్యాపీ, 30 కనుక తీసుకెళ్ళి ఉంటే ఇంకా హ్యాపీ. 23కి రావడం వల్ల ఉన్నది నష్టపోతున్నాం, కనీసం ఒక్కొక్కరికి 2000 దాకా లాస్ అవుతున్నాం. ఎరియర్స్ ఇవ్వడం డిఎల్ లాంటిది అనేటువంటిది రొటీన్ పార్ట్, దాన్ని ఒకేసారి ఇవ్వడం సంతోషమే. కానీ ఇక్కడ దీంట్లో తగ్గడం వల్ల బేసిక్ లో లాస్ అవుతున్నాం అనేది వాళ్ళు చెప్తుంది. ఈలోపు వైసీపీ వాళ్ళు ఇప్పుడు మనం బాక్స్ లో చూపిస్తున్నటువంటి డేటా చెప్పుకొస్తున్నారు. బేసిక్ పే ఆధారంగా పెరిగే జీతం రూపాయల్లో ఎట్లా ఉంటదంటే 13,000 ఉన్నటువంటి వాళ్ళకి డిఏ ఫిట్మెంట్ మొత్తం కలిపితే మాస్టర్ స్కేల్ 20,000 దాకా, 15,030 ఉన్నటువంటి వాళ్ళకి 23,120, 16,400 ఉన్న వాళ్ళకి 25,220, 18,400 ఉన్న వాళ్ళకి 28,280, ఇట్లా చూసుకుంటే 1,10,850 ఉన్నటువంటి వాళ్ళకి మాస్టర్ స్కేల్ 1,70,580. అంటే మాస్టర్ స్కేల్ కి మించి శాలరీస్ ఉండవు కాబట్టి ఈ కోణంలో కరెక్టే అన్నటువంటి కోణాన్నేమో వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే బేసిక్ లోనే మేము లాస్ అవుతున్నాం, దీనివల్ల జీవితకాలంలో 4 లక్షల దాకా నష్టపోతాం అంటున్నటువంటి ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట ఏది నిజమన్నటువంటిది పబ్లిక్ తేల్చాల్సినటువంటి అంశం, తెలుసుకోవాల్సిన అంశం.